telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic yedaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugus.com. రాజీనామా నిర్ణయంపై కేసినేని నాని స్పందించారు. మొదట ఎంపీ పదవికి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానన్నారు నాని. రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుని తాను భావించినట్లుగా చెప్పారు. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని తాను తప్పు పట్టనని కేసినేని చెబుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు పొమ్మన్న తరువాత పార్టీలో ఉండడం కూడా సరికాదని కేసినేని నాని వ్యాఖ్యానించారు. కార్యకర్తలతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని కేసినేని నాని వివరించారు. ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి. ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజ లేక చూస్తాను. ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను. నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా ఆయన బీజేపీలో చేస్తున్నాడా,